పాటలు డాన్సులు ప్రచారాలు మైకులన్నీ కూడా మూగబోయాయి. ఇన్న సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క 144 సెక్షన్ అమల్లో ఉంటది. అన్నిటికీ కూడా ముతపడిపోయాయి. విద్యా సంస్థలు కూడా రెండు రోజులుగా హాలిడే ప్రకటించింది. ఇక ప్రైవేట్ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ కూడా 30వ తేదీ అంటే రేపు పూర్తిగా హాలిడే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్. ఇక దాంతో పాటు ఇక ఓటర్లని ఎలాగైనా ప్రలోభాలకు గురి చేయడానికి మద్యం కూడా పెద్ద ఎత్తున పనిచేస్తుంది. కాబట్టి మద్యానికి సంబంధించి కూడా ఇప్పటికే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇక పోలింగ్ ముగిసిన అనంతరం అంటే 6:30 వరకు కూడా ఇక వైన్ షాపులు కూడా బంద్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఓటర్లకు ఈ వైన్ షాపులు బంద్ చేసినప్పటికీ నాయకులైనా ఎలాగైనా ఓటర్ల దగ్గరికి ఇటు మద్యం కావచ్చు డబ్బులు కావచ్చు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? రైట్, డెఫినెట్ గా ఇప్పటికే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఎప్పుడైతే ప్రచారాలు మూగబోయినాయో అప్పటి నుంచి కూడా నాయకులకు సంబంధించి ఒక సైలెన్స్ పీరియడ్, అంటే దీనంతా కూడా ఎలక్షన్ టైంలో సైలెన్స్ పీరియడ్ ప్రకటిస్తారు. ఎలక్షన్ కోడ్ నిబంధన ప్రకారంగా సైలెన్స్ పీరియడ్ అని ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందో నిన్న వరకు శబ్దాలతో చేసిన ప్రచారం కాస్త ఈ రోజు నుంచి నిన్న సాయంత్రం నుంచి నిశ్శబ్ద విప్లవం సాగుతుంది. నిశ్శబ్దంగా అంటే ఎక్కడికక్కడ నోట్ల కట్టలు తెగుతున్నాయి, ఓటుకు 3000 నుంచి 5000 వరకు పంచుతున్నట్టుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. మరి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఒక్క నియోజకవర్గాలను ఖర్చు చేసేందుకు కూడా ఏ పార్టీ కూడా వెనక్కి వెళ్ళలేదు. ప్రధాన పార్టీ కూడా విజయం లక్ష్యంగా ఎన్ని తాయిలాలంటే అన్ని తాయిలు ఇచ్చేసి సిద్ధమవుతున్నాయి. ప్రజల్లో కూడా ఆ రకమైనటువంటి ఒక విషాన్ని నింపి ప్రలోభాలకు గురి చేసి సిద్ధమవుతున్నాయి. ఇక ఒక తెలియని విషయం ఏంటంటే అభ్యర్థులందరూ కూడా తస్మా జాగ్రత్త ఇప్పటికే తెలుగు హెచ్చరించింది. మరోసారి గుర్తు చేస్తున్న సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. సో కేవలం నాయకులకు మాత్రమే వర్తించదు, నాయకులకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అవతల పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ఓటర్లను ఎలాగైనా ప్రలోభ పెట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఇతరితర గ్రూపుల్లో మీరు ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళ మీద సేమ్ యాక్షన్ ఉంటుంది. డెఫినెట్ గా ఇంకొక విషయం ఇక్కడ శ్రీశైలం 144 సెక్షన్ అంటే ఎక్కడ ముగ్గురు నిలిచినా కూడా డెఫినెట్ గా పోలీసులు వచ్చి తనిఖీ చేయవచ్చు, అవసరమైతే లాఠీ చార్జ్ కూడా చేస్తారు. ఇప్పుడు ఫుల్ రైట్స్ ఉన్నాయి పోలీసుల దగ్గర. ఇంకో విషయం ఏంటంటే ప్రజల తస్మా జాగ్రత్త, ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్నారు, అభిమానులు చెప్తున్నా ఏంటంటే అత్యుత్సాహం ప్రదర్శించి కనుక అభిమాన నాయకుడి కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్టులు వేయడం పెట్టడం కనుక జరిగితే మన లోకల్ పోలీసులు అయితే ప్రాబ్లం లేదు, తెలిసో ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా మీ లీడరో లేకపోతే మీ యొక్క నాయకుడు డీల్ చేయగలుగుతారు. కానీ వచ్చిందంతా బలగాలు, 200 బలగాలు వచ్చినాయి. సో వాళ్ళకి మీ నాయకుడు కాదు కదా, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సంబంధం లేదు. మనోజ్, దాంతోపాటు ఎవరైతే తమ తమ నియోజకవర్గ అభ్యర్థులు మాత్రమే అంటే మీ నియోజకవర్గంలో మీ ఓటర్ అయితేనే మీ నియోజకవర్గంలో ఉండాలి, ఎవరైతే అవుటర్స్ ఉంటారో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొడంగల్లో ఉన్నటువంటి ఒక ఓటరు కామారెడ్డిలోనో గజ్వేల్లోనో ఉండడానికి అవకాశం పరిస్థితి లేదు. ఎస్, వాళ్ళ వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఒకవేళ అక్కడే ఉండి ఆ ఎన్నికల్లో పాల్గొనే ట్రై చేసినా మాత్రం ఇక ఎన్నికల సంఘానికి విరుద్ధంగా వాళ్ళ మీద కొంత యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒకైతే ఇక శ్రీశైలం గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా ఒక చర్చ ఏంటంటే ఓటర్ స్లిప్ రాలేదు, నాకు ఓటు వేయడానికి అర్హత ఉండదేమో, నాకు ఓటర్ స్లిప్ రాలేదు అని ఒక భావోద్వేగానికి ఒక భయం, అంటే ఓటర్ స్లిప్ రాకపోతే ఓటు వేయలేనేమో అనంత ఒక భయం స్టార్ట్ అయింది. ఇంతకీ ఓటర్ స్లిప్ ప్రమాణికమా అనే ప్రశ్న ఎదురైన వాళ్ళకి ఒక సమాధానం ఏంటంటే ఓటర్ స్లిప్ కేవలం ప్రమాణికమే. ఎక్కడంటే మేము చెప్పకూడదు మాట, కాకపోతే డెఫినెట్ గా గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి రియాలిటీ మీకు చెప్పాలి. కాబట్టి ఈ ఓటర్ స్లిప్ ను చూపించి ప్రధాన పార్టీలు మీకు ఓటర్ స్లిప్ వస్తే దానికి సంబంధించి మేము డబ్బులు ఇస్తాం. ఎవరైతే తాయిలాలు ప్రలోభాలకు గురి చేస్తూ డబ్బు పంపిణీ చేస్తున్నారో ఆ ప్రధాన పార్టీలకు సంబంధించి కొంతమంది నాయకులు ఆ ఓటర్ స్లిప్ చూపిస్తేనే డబ్బు ఇస్తాం అన్న రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక ఆందోళన ఏంటంటే ఓటర్ స్లిప్ రాలేదు కాబట్టి మాకు ఓటు వేసే అర్హత లేదేమో అని ఒక ఆందోళన భయానికి గురవుతున్నారు. వీళ్ళందరి కోసం ఒక సమాధానం ఏంటంటే ఎస్, ఓటర్ స్లిప్ లేకపోయినా పర్లేదు, మీరు డెఫినెట్ గా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి ఒక 11 రకాల అస్త్రాలు మీ చేతిలోనే ఉన్నాయి. ఆ 11 రకాల అస్త్రాల్లో ఏ ఒక్కటి వినియోగించుకున్నా కూడా మీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. డెఫినెట్ గా మనోజ్, దాంతో పాటు చాలా మంది బ్రతుకు తెరువుకు ఉద్యోగరీత్యా ఇక అటు బెంగళూరు కావచ్చు ఇటు హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అన్నట్టుగా ఆ ఓటర్ స్లిప్ రాకపోవడం, నేను అంత దూరం వెళ్ళి ఓటు వేయాలా అనేటువంటి ఒక ఇంటెన్షన్ అయితే వాళ్ళు క్రియేట్ అవుతుంది. బట్ వాళ్ళు ఎవరైతే ఆ బ్రతుకు తెరువుకు బెంగళూరు ముంబై ఇలా వెళ్ళిన వాళ్ళు ఉంటారో ప్రతి ఒక్కరు ఓటర్ స్లిప్ రాకపోయినా, సో ఇప్పుడు మేము చెప్పబోయే ఏఐడి ప్రూఫ్ లో ఒక్కటంటే ఒక్క ఐడి ప్రూఫ్ ఉన్నా కూడా మీరు ఓటు హక్కును వినియోగించు.